హాయ్ వ్యూస్, కుదిరే క్రితం మాట్లాడుకున్నాం బోర్నవిటా గురించి. ఇప్పుడు నెస్లే నిజంగా వేరే విధంగా అనుకోవద్దు, ఈ చెత్త నా కొడుకుని చొప్పిచ్చి కొట్టాలి. ఎంత దారుణమంటే, వీడు ఈ జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ స్విట్జర్లాండ్ కానీ యూకే కానీ ఏవైతే డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే రూల్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయో, మొత్తం ఎక్కడైతే రీసెర్చ్లు అవన్నీ గట్టిగా ఉంటాయో, అక్కడ వీళ్ళ నెస్లే ప్రొడక్ట్స్ పిల్లలకు సంబంధించి ఏవైతే ఇస్తుంటారు, మన దగ్గర సెరిలాక్ ఇక నెస్లే సంస్ రకరకాల ఉంటాయి, పసి పిల్లలకండి అవి తాపిచ్చేది, నీళ్ళలో దాతరుకుంది పాలలో స్థాపిస్తారు లైక్ ఇలాగ. ఎంత దారుణం అంటే, ఎనగొడుగుని వేస్ట్ నా కొడుకు బూతులు వస్తుంది ఏమనుకోదు, నాకు నిజంగా చాలా బాధేస్తుంది. విషం అండి పిల్లలకు ఒక రకం మనం ఇస్తుంది, వాడి కంపెనీ విషం ఇస్తున్నాం మనం. ఇందా చెప్పానే ఆ జర్మనీ స్విట్జర్లాండ్ మరికొన్ని దేశాలని, అక్కడ వాడి ప్రొడక్ట్లో ఉన్నటువంటి షుగర్ కంటెంట్ జీరో, షుగర్ కంటెంట్ జీరో. పిల్లలకి పసిపిల్లలకి షుగర్ కంటెంట్ ఉన్నవి ఏవి తినిపించకూడదు తాపించకూడదండి. వీడి దానిలో వాడి యొక్క పౌడర్ ఏదో ఉంది, ఎస్లాక్ సెరిలాక్ అద్దీ దాని చెత్త గిత్త మనం అంటూ కొంటూ ఉన్నాం, పిల్లలు పెడుతున్నాం. అఫ్కోర్స్ చిన్నప్పుడు మా ఇంట్లో పిల్లలు కూడా పెట్టారు. ఏం చేద్దాం, అమాయకత్వం అంతే, గుంపులో గోవిందలాగా అంతే. ఇదిగో తెలుసుకునే సమయానికి మన పెద్దవాళ్ళు అయిపోయి కనీసం మిగతా వాళ్ళని ఇబ్బంది పడబడతాయి. ఇప్పుడు నేను ఇది చెప్తా ఉన్నా, అత్యధికంగా థాయిలాండ్లో 6%, సౌత్ ఆఫ్రికాలో 4%, ఇథియోపియాలో 5.4%, ఇండియాలో 3%, పాకిస్తాన్లో 2.7%, బంగ్లాదేశ్లో 1.6%, అండ్ లాటిన్ అమెరికా దేశాలు ఆఫ్రికా దేశాలు అబ్బో ఇంకా అక్కడ కూడా ఇంకింతే ఆల్మోస్ట్. పబ్లిక్ ఐ అని ఒక ఇన్వెస్టిగేషన్ వాళ్ళు స్విట్జర్లాండ్ చెందినటువంటి వాళ్ళు, ఈ నెస్లే స్విట్జర్లాండ్ కంపెనీ, ఇంకా వివిధ దేశాల మొత్తం వాటి యొక్క బ్రాంచ్లు ఫ్యాక్టరీ లైక్ ఇలా ఉంటాయి. ఈ పబ్లిక్ ఐ ఏం చేసింది, ప్రపంచవ్యాప్తంగా నెస్లే సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని బెల్జియంలో ఉన్నటువంటి ఒక ల్యాబ్కు పంపారు, పరిశోధన చేసినట్టు రిపోర్ట్లు బయట పెట్టారు. ఎంత ఘోరం అంటే, విషయం బయటికి రాగానే నెస్లే షేర్లు టప్ప 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 టమ పడిపోయింది. ఎందుకు, పిల్లలకి సంబంధించి ఆయా దేశాలలో కావచ్చు పెద్దలు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఎవరు చెప్పినా సరే పసిపిల్లలకి షుగర్ రిలేటెడ్ చక్కెర రిలేటెడ్ ప్రొడక్ట్స్ వాడకూడదు. వీడు వాడుతున్నాడు ఎందుకు, ఏంటంటే ఆ షుగర్ కంటెంట్ కలిసిన వాళ్ళ పిల్లలు ఇష్టంగా తినటారు, వాడికి వ్యాపారం బాగా సాగింది. బట్ ఈ షుగర్ కంటెంట్ పిల్లల్లోకి వెళ్ళటం వల్ల ఆస్తమాలు ఊబకాయాలు లావైపోవటాలు మజిలు వచ్చేసి వీక్ అయిపోవటాలు ఇలా చెప్పుకుండపోతే సైడ్ ఎఫెక్ట్లు గొరతి ఘోరంగా ఉంటాయి. ఈవెన్ చాలామంది పిల్లలు చాలా చిన్న వయసులోనే పుష్పాత అవుతూ ఉంటారు ఇదిగో ఇటువంటి దిక్కుమల ప్రొడక్ట్లు వాడటం వల్ల. సో మీకు అర్థమవుతుంది, ఇప్పుడుకన్నా సరే చేతెత్తి మరి నేను దండం పెట్టమని చెప్తున్నా, ఏవైతే ఈ కార్పొరేట్ బ్రాండ్ల తాలూకు పిల్లలకు వాడమని చెప్తున్నారో దయచేసి ఏం వాడొద్దండి, పద్ధతిగా చక్కగా మనకి నేచురల్గా దొరికే ఉంటాయి సహజంగా. చిన్నప్పుడు మీ అమ్మకు అమ్మమ్మ వాళ్ళకు వాడిని ఉంటాయి, పసిపిల్లలకు ఉన్నప్పుడు అమ్మమ్మ పాలు అమ్మ రొమ్ము పాలు, ఆ తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళకి ఏదైనా పెట్టాల్సి వచ్చినప్పుడు మన ఇంట్లోనే వండుకొని మెత్తగా చేసేసి చిన్న గోరుముద్దలు పెడతా ఉంటారు. దెన్ వాళ్ళు చెప్పే డైట్ మనం ఫాలో అయితే చాలండి, ఈ దిక్కుమలన కార్పొరేట్ బ్రాండ్లు దయచేసి ఇక్కడి నుంచి వాడకండి. మనిషే కదా అసలు వీళ్ళు, అదేమంటే ఈ నెస్లేకి సంబంధించి ఇండియా హెడ్ ఎవడైతే వాడు చెప్తాడు, ఇంతకుముందు ఉండేది గట్టిగానే ఇప్పుడు తగ్గించుకుంటూ వచ్చాం, సిగ్గు లేకపోతే సరి, ఇంతకుముందు ఒక డబ్బా విషం కలిపేవాళ్ళం ఇప్పుడు ఎంతో కప్పు విషం కలుపుతున్నాం అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేగాని అసలు మీకు కలపట్లేదా, షుగర్ కంటెంట్ లేదు అన్నాడు చెప్పలేకపోతున్నాడు. చూడండి, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు పెద్ద దేశాలు వచ్చేసి వాడికి మార్కెట్, ఆల్రెడీ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వచ్చేసి వాడు కుదురుగా ఉన్నాడు. అక్కడ పిల్లలను వాడికి బంగారమా, ఇక్కడ పిల్లలు వచ్చేసి వీడికి వ్యాపారమా, మనిషి నసలాడు. వేల కోట్ల వ్యాపారం అండి ఇయర్లీ మన దగ్గర జరిగేది నెస్లే వాడిది. ఆల్రెడీ నెస్లే వాడితే మ్యాగీ కూడా 2021 సమ్మె ఎప్పుడో మ్యాగీ తీసి అవతల పడేశారు, నాట్ 2021, అంతకుముందు 2014-15 ఇప్పుడు. ఎందుకు, లెడ్ సీసం కంటెంట్ ఎక్కువ ఉందండి, లెడ్ కంటెంట్. ఓ అమ్మ దాంతో అసలు లేని ఫోన్ రాకడు, అసలు క్యాన్సర్ ఏంటి, గుండె జబ్బులు ఏంటి, కిడ్నీలు ఫెయిల్యూర్, ఘోరాది ఘోరాని రోగాలు దాంతో వేల టన్నుల మ్యాగీ ప్యాకెట్లు వాడు రీకాల్ చేసేసి మొత్తాన్ని ధ్వంసం చేసి పడేశాడు. ఆ తర్వాత మరలా అగైన్ లెడ్ కంటెంట్ లేకుండా తగ్గించేసి ఆ తర్వాత మరలా ల్యాబ్ టెస్ట్లు రిపోర్ట్స్ అవన్నీ చూసుకొని మళ్ళీ అప్రూవల్ తీసుకొని మళ్ళీ అప్పుడు రిలీజ్ చేసాడు. మరలా చెప్తాం కదా, ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది ఏదైనా సరే
అది ఇంకా దారుణం అన్నట్టుగా ఈరోజు సిచ్యువేషన్ ఉంది. పిల్లలకు మాత్రం దయచేసి నెస్లేవి, ఈ సెరిలాక్లు మన బోర్నమిటాలు, ఈ బూస్ట్లు, హార్లిక్స్లు, నా ఉద్దేశం ప్రకారం, డాక్టర్ చెప్పిన ప్రకారం, ఈరోజు రిపోర్ట్స్ చెప్తున్న ప్రకారం ఇవన్నీ కూడా ప్రమాదకరమైనవి తప్ప వేరేదైతే కాదు. దయచేసి ఇవన్నీ వదిలేసేయండి. మన పూర్వీకులు, మన పెద్దలు ఏవైతే వాడి పుష్టిగా గట్టిగా ఉన్నారో, దృఢంగా ఉన్నారో అవే వాడటం అత్యుత్తమం.